అమరావతిలో బడుగులు ఉండకూడదా మంచి డైలాగ్ అమరావతిలో అన్ని వర్గాల వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తుంటే చంద్రబాబు దుష్ట చతుష్టయం కలిసి అడ్డుకున్నారు అమరావతిలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఉండటం టీడీపీ అధినేత చంద్రబాబుకి ఇష్టం లేదు ఎవరైనా అడ్డంకులు సృష్టించిన పేదలు బడుగులు బలహీన వర్గాలకు మంచి చేసే తీరుతాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని గారు ఇవిడికి ఎందుకో మరి ఇళ్ల స్థలాలు కూడా ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ అంటే దానికి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్టేట్మెంట్లు కదా ఇవ్వాలి ఇవిడేమి గృహ నిర్మాణ శాఖ మంత్రి కాదు మరి ఎందుకు ఇవిడి ఈ స్టేట్మెంట్ ఇచ్చిందో నాకు తెలియదు లేదా వైఎస్ఆర్సిపి ప్రశాంత్ కిషోర్ ఈ పోస్టర్ వేసి దొరికిన ఫోటో ఏదో తీసుకెళ్ళి అంటి చేస్తున్నాడేమో అనుకుంటున్నాను నేను అయితే ఏమంటున్నారండి పేదలకి అమరావతిలో ఇల్లు ఇవ్వకూడదా అయ్యయ్యో పేదలకు ఇవ్వద్దు అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏది ఏమైనా సరే అమరావతిలో పేదలకు ఇల్లు ఇచ్చి తీరుతాం అని శబదాలు చేసే వీళ్ళే అంటే ఒక పక్కన ఈ మాటలు మాట్లాడతారు మరో పక్కన వీళ్ళు చేసే ప్రచారం ఏంటి చూడండి ముంపు ముప్పు అమరావతి అట ములుగుపోతట అమరావతి ములుగుపోయే ఏరియా కదా అక్కడ ఎలా రాజధాని కడతారు అక్కడ రాజధాని కట్టడానికి వీలు లేదు అని మరొక పక్క వీళ్ళు ఏం మాట్లాడతారు ఏంటిది రాజన్న రాజ్యం అటండి ఇక్కడ క్లియర్ గా రాశారు చూడండి వీళ్ళు ఇది కూడా వైఎస్ఆర్సిపి ప్రశాంత్ కిషోర్ పేజే ఏంటి కనిపిస్తుంది ఇది కనీసం రోడ్లు కూడా లేని ప్రాంతంలో జాతీయ రహదారులకు దూరంగా ముంపుకు దగ్గరగా ఉన్న ఒక మహానగరం అమరావతి కట్టాలని అనుకోవడం సమంజసమా అంటే రాజధానికి పనికిరాదు అది ఎందుకట రోడ్లు లేవట జాతీయ రహదారులకు దగ్గర లేదట ముంపుకు దగ్గరగా ఉందట అందుకని రాజధానికి పనిచేయదు కానీ పేదలకు మాత్రం అక్కడ ఇచ్చేస్తారు ఇళ్ళు పేదలైతే మునిగిపోయినా పర్లేదు పేదలకైతే రోడ్లు లేకపోయినా పర్లేదు పేదలకైతే ఇంకోటేమీ లేదన్నాడు జాతీయ రహదారులకు దగ్గర లేకపోయినా పర్లేదు ఒడి అమ్మ ఎంత క్రిమినల్గా ఉన్నారా మీరు సరే ఇంకోటి ఏమంటాడు చూడండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 32 పట్టణాలు ఏవో మొత్తం కథ అంతా రాసుకొచ్చాడు ఇది అంతా మనం చదవలేం కానండి కనీసం బస్టాండ్ రైల్వే స్టేషన్ కూడా లేని ప్రాంతాన్ని ఎన్నుకుని దాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప పట్టణం చేస్తానంటూ విజన్ అంటారా పిచ్చుతనం అంటారా అన్నారు ఎవరిదా పిచ్చోళ్ళు రాజధానికి పనిచేయదన్నారు రాజధాని కట్టొద్దన్నారు రాజధాని కట్టకుండా ఆపేశారు ఇప్పుడు దానికి ఎలాగ రోడ్లు రావు బస్ స్టాండ్లు రావు రైల్వే స్టేషన్లు ఏమీ డెవలప్ అవడానికి అవకాశం లేకుండా చేసేసి ఇప్పుడు తీసుకెళ్ళాక మీరు పేద ప్రజలకు ఇల్లు ఇస్తారంటారంటే మూకుమ్మడి గారు తీసుకెళ్ళి చంపేద్దాం అనుకుంటున్నారు ఎడ్రబాబు మీరు పేదల్ని పేదలకు ఇళ్ళ పథకం అని చెప్పు ఓ పక్కనేమో మా అక్కతో ఈ స్టేట్మెంట్ పేదలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతారట ఇంకో పక్కనేమో ప్రశాంత్ కిషోర్ టీము అక్కడ ఉండడానికి బస్ స్టాండ్ లేదు రైల్వే ఫెసిలిటీ లేదు ఏమీ లేదు అలాంటి దగ్గర అలాగ మీరు ఇచ్చేస్తారు ఆ ప్రాంతంలో ప్రశాంతంగా పోతున్న ప్రజలు కోట్ల ఆశలు చూపించి వాళ్ళకి లేని ఆశ కల్పించి సోన్సి ఏదో రాసుకుంటూ వీళ్ళే ఒక మాట చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు వీళ్ళే దానికి వ్యతిరేకమైంది కూడా ఇస్తారు అంటే ఇది నచ్చిన వాళ్ళు ఇది చూస్తారు ఇది నచ్చిన వాళ్ళు బాబా బాబా బా సూపర్ అండి బాబు రాజధానిని ఇచ్చేస్తున్నారు బాబు అక్కడ రాజధానే కట్టలేదు వాళ్ళు రాజధానినే ఆపేశారు రాజధాని నాశనం చేశారు నాశనం అయిపోయి ఉన్న ఆ రాజధానిలోకి పేదలను తీసుకెళ్తున్నప్పుడు మాత్రం అది రాజధాని రాజధాని కట్టాలి రే బాబు రాజధాని ఉండాలి కదా మనకంటే అది ముంపు ప్రాంతం అది ఎందుకు పనికిరాని ప్రాంతం ఇంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అబద్ధం చెప్పడంలో వైఎస్ఆర్సిపిని దేశంలోనే కొట్టే పార్టీ లేదండి.